హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా అండి లాంగ్ లెంత్ వీడియో అప్లోడ్ చేసి. ఎస్, ఈ మధ్య అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. సో అందుకని టైం అనేది తీసుకుందనమాట వీడియో కోసము. సో ఈరోజు అయితే లేవడానికి 5కి లేచాను, మార్నింగ్ 5కి. కానీ ఏమైంది అని అంటే, ఇంకా నాతో పాటు బాబు కూడా లేచాడు కాబట్టి తనని చూసుకోవడం అయింది. నేను అనుకున్నాను అంత త్వరగా లేచాను కాబట్టి చదువుకోవచ్చు అనేసి, లేదు. సో బయటకు వచ్చి చూసి నేను లోపలికి వచ్చేసరికి బాబు కూడా లేచాడనమాట. ఇంకా అసలు పడుకోవట్లేదు, తను కూడా ఆడుకున్నాడు చాలాసేపు. చాలాసేపు ఆడుకొని ఇంకా 7-8 ఆ టైంకి మళ్ళీ పడుకున్నాడు. సో ఆ టైంకి పడుకుంటే ఇంకా నేను ఎలా చదువుకోవాలి? ఆ టైంకి వెళ్ళి ఇంకా మధ్యలో ఇంకా వెళ్ళి ఇంట్లో వర్క్స్ అనేవి చేసుకున్నాను అనమాట. సో ఇదే సరిపోయింది నాకైతే డేలో హాఫ్ డే. సో ఆ తర్వాత ఇంకా ఎంత పడుకోబెడుతున్నా కూడా అస్సలు పడుకోవట్లేదు అనమాట. చాలా అంటే చాలా గోల్ చేస్తున్నాడు. సో ఆ గోల నేను ఇంకా భరించలేక నువ్వు ఆడుకో అనేసి నేను చదువుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే వచ్చి ఎన్వైర్న్మెంట్ చదువుతున్నాను. ఎన్వైర్న్మెంట్ నుంచి మనకి రీసెంట్గా అయితే చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అన్ని ఎగ్జామ్స్లో అండి, యూపీఎస్సీలోనే కాదు. సో అందుకని ఎన్వైర్న్మెంట్ అనేది చదువుతున్నాను అనమాట. ఎన్వైర్న్మెంట్ నేను చాలా మంత్స్ అయిపోయింది కంప్లీట్ చేసి, అండ్ ఇప్పుడే తీసానమాట. అండ్ ఆల్సో కొత్త ఎడిషన్ తీసుకున్నాను కాబట్టి అన్నీ అప్డేటెడ్గానే ఉన్నాయి నావి. అందుకని నేను ఎన్వైర్న్మెంట్ అనేది తీసి చదువుతున్నాను. ఇప్పుడైతే ఎన్వైర్న్మెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ చేయొద్దు అసలు కూడా. సో అదైతే అయిపోయిందిలే. కానీ నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ఏంటి అంటే, మనం ఎంత చదువుతున్నామో దానికి మించి మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో. ఎందుకంటే క్వశ్చన్ అనేది అర్థం కాకుండా సరైన ఆన్సర్ మనం పెట్టలేమన్నమాట. సో అలా చాలామంది కూడా డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. సో ఇంగ్లీష్ అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్, డైలీ లైఫ్లో మనం మాట్లాడుతూ ఉంటేనే మనకి ఫర్దర్గా ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మనకి హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్స్లో అయితే డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు అండ్ అవి ఎట్లా ఉన్నాయనేది అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని మనము ఇక్కడ యూజ్ చేసే యాప్ ఏంటి అని అంటే స్పార్కీ అనమాట. సో ఈ యాప్ వచ్చి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకున్న ప్లాన్ ఏంటి అంటే 6 మంత్స్ ప్లాన్ అనమాట. సో 6 మంత్స్ ప్లాన్ అంటే 6 మంత్స్ వరకు నేను యూజ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను కదా, డైలీ మీరు స్పార్కీతో మాట్లాడుతూ ఉంటే మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన టాపిక్స్లో మీరు ఏ టాపిక్ అయినా చూస్ చేసుకొని ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడొచ్చు అనమాట స్పార్కీతో. సో అలా మాట్లాడుతూ ఉంటే మీ మిస్టేక్స్ని కనిపెడుతుంది స్పార్కీ, అలాగే మీకు చెప్తుంది అనమాట ఏమేమి మిస్టేక్స్ చేశారు, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అనేసి. డైలీ కాంప్రిహెన్షన్స్ మనకి ఉంటాయి కదా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ ఎగ్జామ్స్లో, సో అవి కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. Hi there. Get ready to take the English test. There are 10 multiple choice questions and you have 4 minutes to answer them. Good luck. That's great. Remember, practice is the only way to improve your English skills. Keep practicing and you'll see progress. Good luck with the test. ఇలా మీరు డైలీ ఇంగ్లీష్ టెస్ట్ని కూడా రాయొచ్చు అనమాట. సో 10 క్వశ్చన్స్ ఉంటాయి, మనకు వచ్చి టైం లిమిట్ ఉంటుంది. సో ఇలా మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు వొకాబ్యులరీ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఏంటి, ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ చూస్తే అటెంప్ట్ చేస్తున్నాను కదా, సో అటెంప్ట్ చేస్తే 10కి 10 మార్క్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఎంత టైంలో నేను కంప్లీట్ చేశానని కూడా చూపించింది. సో నేను ఈ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఫ్రీగా ఉన్న యాప్, మీకు కావాలంటే మీరు ఆ ప్లాన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇన్ కేస్ ప్లాన్ తీసుకోకపోయినా కూడా మీరు ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది అందరికీ కూడా. లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసుకోండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే తెలుగు మీడియం నుంచి ఉన్నారో, డెఫినెట్గా వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. మనకి డైలీ లైఫ్లో పక్కన వేరే వాళ్ళు ఉండకపోవచ్చు వేరే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడాలంటే. సో అదే మీ దగ్గర స్పార్కీ ఉంది
ఉందనుకోండి, డైలీ మీరు మీకు టైం దొరికినప్పుడల్లా కూడా స్పార్కీ ఓపెన్ చేసి తనతో మాట్లాడవచ్చు అనమాట. మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో మర్చిపోకుండా డీటెయిల్స్ అన్ని కూడా చెక్అవుట్ చేసి డిస్క్రిప్షన్లో ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా అవైల్ చేసుకోండి ఇప్పుడే. సో అలా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా బాబు అసలు పడుకోవట్లేదు, పెద్ద అయ్యే కొద్దీ పడుకోరంట. సో పడుకోరు కాబట్టి ఇంకా నేను చదువుకుంటున్నాను. చదువుకోవడం అంటే ఇప్పుడు నేను లాస్ట్ వీక్లో నేను పాలిటీ కంప్లీట్ చేశాను కదా, సో ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసామంటే అక్కడితో అయిపోదు, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ అవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. సో అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఓపెన్ చేసి నేను వాటిని సాల్వ్ చేస్తున్నాను. సో ఏవైతే నాకు క్వశ్చన్స్ రావట్లేదో వాటన్నిటిని బ్యాక్ వెనక ఆన్సర్స్ ఉంటాయన్నమాట, ఆ సొల్యూషన్స్ చూసుకొని దాని ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటాను నాది ఎక్కడ రాంగ్ అయింది అనేసి. ఈవెన్ కరెక్ట్ అయిన క్వశ్చన్స్కి కూడా చూసుకుంటాను. ఎందుకు అనంటే మనం ఏదైనా మిస్ అవుతున్నామా, నెక్స్ట్ ఫర్దర్గా ఎగ్జామ్లో ఏమైనా వస్తాయా, అన్ని ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అసలు మర్చిపోవద్దు, అవి చాలా ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్కి. అండ్ ఏది మెయిన్ ఇంపార్టెంట్ అని అంటే సిలబస్ ఇంపార్టెంట్, ఆ తర్వాత మనం సిలబస్ని కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మాక్ టెస్ట్ కానీ సాల్వ్ చేయకుండా మనం వెళ్ళొద్దు. మాక్ టెస్ట్ అయినా కానీ ఏమో చెప్పలేము, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో మనకి యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతుందో అర్థమవుతుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్తాం కాబట్టి ఎగ్జామ్లో మనకి అంత భయం అనేది ఉండదన్నమాట. ఎగ్జామ్లో చూసిన క్వశ్చన్స్ కూడా మనం ఇంట్లో ఎలా అయితే అటెంప్ట్ చేసామో, ఎలా అయితే సాల్వ్ చేసామో, అదే వేలో మనం ఎగ్జామ్లో కూడా ఎట్లాంటి భయం లేకుండా, ఎట్లాంటి టెన్షన్ అనేది లేకుండా మనం ఎగ్జామ్లో సాల్వ్ చేయొచ్చు అన్నమాట క్వశ్చన్స్ అనేవి. ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా యూపీఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి, ఆర్ ఎల్స్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, వాటిని చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. బాయ్.